సందర్భంగా ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కార్యక్రమానికి ముందుగా మా నటులు, మా ప్రముఖ నటులు మరియు మా ప్రెసిడెంట్ అయినటువంటి శివాజీ రాజా గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సార్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించాం. గాయని ఈ కార్యక్రమంలో పాట పాడినటువంటి గాయ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మహిళా కబడ్డీ సాంగ్ లాంచ్ ఉగాది సాంగ్. మైకి పెట్టండి సార్. మహిళా కబడ్డీ అనే మూవీ షూటింగ్ కూడా జరిగింది. అయితే ఆ కార్యక్రమానికి ఫస్ట్ అంటే ఉగాది వస్తున్న సందర్భంగా ఉగాది సాంగ్ మా మ్యూజిక్ డైరెక్టర్ బోలే షావులతో చేశాము. దాన్ని ఫస్ట్ ఉగాది ముందు రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఇది స్పెషల్ సాంగ్ ఉగాది కోసం. దానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా మొట్టమొదటి మా సినిమా అల్లరి బెల్లం హీరో గారు, అలాగే మా ప్రెసిడెంట్ శివాజీ రాజా గారు, అలాగే నాకు మంచి మిత్రులు ఆప్తులు, మొదటి నుండి మేము కలిసి పనిచేసిన మా రామదాస్ ఇప్పుడు తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రటరీ గారు, అలాగే ఏడుదల శ్రీరామ్ గారు, మా శ్రీశైలం స్వామి గారు. ఈ సాంగ్ చాలా అద్భుతంగా రావడానికి మ్యూజిక్ చేసిన మా బోలే గారు, మా బాంబే బోలే కూడా అంటారు ఆయన్ని, వారే లిరిక్ రాయడం కూడా ఆయనే రాశాడు. అలాగే ఇందులో ఫీమేల్ వాయిస్ వరం, ఆమె స్వరంతో మాకు వరం, ఆమె స్వరాన్ని అందించింది, మంచి స్వరాన్ని అందించింది ఈ సాంగ్ ద్వారా. అలాగే దీని కెమెరామెన్గా మా యూన చాలా పాపం డే అండ్ నైట్ కష్టపడతాడు అబ్బాయి, కొత్త యంగ్ మ్యాన్ చాలా బాగా చేశాడు, అతను బాగా చేశాడు కూడా వారు. అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. ఈ చాలా గ్యాప్ తర్వాత నేను సినిమా చేస్తూ ఉన్నాను. దీనికి ఈ సాంగ్ మ్యూజిక్ డైరెక్టరు బోలే గారు ద్వారా చేయడం, దీన్ని అద్భుతంగా షూటింగ్ కూడా అంత జరిగింది, బాగా చాలా బాగా వచ్చింది ఈ సాంగ్. నిజంగా ఈ ఉగాది పండగకి ఒక మంచి ఉగాది పండగలా ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. మీరు కూడా విన్నారు, మంచి మెలోడీలో మంచి బీజిఎంస్ ఇచ్చి చాలా బీట్ ఇచ్చి బాగా చాలా బాగా చేశాడు. అలాగే ఇంకో సాంగ్ కూడా మంగ్లి, ఈ సినిమాలో మంగ్లితో కూడా వాడించాం ఒక సాంగ్, అది ఆఫ్టర్ పండగ తర్వాత సాంగ్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. దానికేమో రాజ్ కిరణ్ మ్యూజిక్ చేశాడు. ఎందుకంటే ఇది పండగ ముందు కాబట్టి ఇది స్పెషల్ సాంగ్, పండగకు సంబంధించిందని ముందే రిలీజ్ చేయడం జరుగుతుంది పండగ ముందుగా. సినిమా కథగా ఏంటంటే మహిళ కబడ్డీ అంటే ఇంతప్పటిదాకా మహిళల పైన కబడ్డీ మూవీ రాలేదు కాబట్టి ఒక విలేజ్ గర్ల్ భారతదేశ ఛాంపియన్ కబడ్డీలో ఎలా అవుతుందనే మా కథ సినిమాకు సంబంధించింది. మీరు ఇంతకుముందు ఓపెనింగ్ మన ఆఫీస్లో చేయడం జరిగింది, మీరు వచ్చారు, మీ అందరికి తెలుసు అది.
ఇందులో హీరోయిన్గా రచన స్మిత్ చేస్తూ ఉంది. అంటే ఎందుకంటే ఒక మహిళలు కూడా ఈ రోజుల్లో ఎక్కడ కూడా తక్కువ కాదు అనే ఉద్దేశంగా సినిమాను చేయడం జరుగుతుంది. దానికి ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా నేనే చేస్తూ ఉన్నాను. ఎందుకంటే గతంలో నేను 6 సినిమాలు చేస్తున్నాను డైరెక్టర్గా, కాబట్టి ఈ మూవీ కూడా నేనే చేస్తూ ఉన్నాను. కథ అంతా రెడీ అయింది. దీనికి మాటలు మన రమేష్ అని ఇంతకుముందు కొన్ని సినిమాలు చేస్తున్నారు, వారితో ఆరా చేయించాము. సినిమా అంతా బాగా ఉంటుంది, డెఫినెట్గా మూవీ మంచి సక్సెస్ అయితే నమ్మకం ఉంది. అందులో ఒక మంచి మెయిన్ లీడ్ కూడా మా హీరో గారు చేస్తూ ఉన్నారు, శివాజీ రాజాగారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని, మా ఆర్కే ఫిల్మ్స్ బ్యానర్లో బాగా రావాలని. అలాగే ఈ మూవీలో ఫస్ట్ సాంగ్ ఇది కాబట్టి ఇది పెద్ద హిట్ కావాలని ఉగాది సాంగ్. మా బోలే గారికి, మా వరం గారికి మంచి పేరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు కూడా మాకు మంచి సపోర్ట్ ఎప్పుడు చేస్తూ ఉంటారు ప్రెస్ మిత్రులందరూ, నాకు ఈ సినిమాకు కూడా మీరు మంచి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్. ఆర్కే బ్యానర్స్ మీద తీస్తున్నటువంటి ఈ మహిళా కబడ్డీ అనే పెట్టిన టైటిల్ మాత్రం బాగుంది. ఎందుకంటే మహిళలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే సినిమాగా ఈయన ప్రారంభించారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు సాంగ్ విన్నాను మేమైతే, మేమందరం కూర్చుని, ఆ సాంగ్ చాలా బాగుంది. అమ్మాయి కొత్త అమ్మాయి అయినా ఆ వాయిస్ మంచి బేస్గా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకోటి ఏంటంటే, ఉగాదిని పురస్కరించుకుని ఇది చేస్తున్నారు కాబట్టి నేను దీనికి రావటానికి కారణం మెయిన్ అది. ఎందుకంటే ఉగాది అనేది ఎంత ఇంపార్టెన్సో మన తెలుగు రాష్ట్రాల్లో మనందరికీ తెలుసు. అలాంటి సందర్భంలో ఈ సాంగ్ని రిలీజ్ చేయటం, ఆ సాంగ్ అంతా ఉగాది మీద ఉండడం, అలాగే మా అధ్యక్షులు శివాజీ రాజు గారు, మా వేడిది శ్రీరాము, వీళ్ళందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారంటే రామకృష్ణ గౌడ్ గారికి మంచి మేలు జరగాలని, ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్గా రెండు బాధ్యతలు తీసుకుని చేస్తున్న సినిమా మహిళా కబడ్డీ. ఇది అంటే చిన్న ప్రొడ్యూసర్లకు ఎప్పుడు ఆయన అండగా ఉంటారు. ఆయన తీస్తున్న చిన్న సినిమా ఇది కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ పాట బోలే గారు చాలా మంచి ట్యూన్ ఇచ్చాడు, ఇది మంచి ఫోక్ ట్యూన్. అలాగే వరం అంటే ఆ సింగర్ ఎంత గొప్పగా పాడిందంటే, స్టార్టింగే హై పిచ్ అది చాలా గొప్పగా పాడింది. నిజంగా ఆవిడకి దేవుడిచ్చిన వరం వాయిస్ ఇది. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది, సంబరాల సూర్యోదయమే ఉగాది, బ్రహ్మ సృష్టి ప్రారంభమే ఉగాది, భవితల పంచాంగ శ్రవణమే ఉగాది, వసంత కోయిల గానమే ఉగాది, కొండంత ఆనంద తీరమే ఉగాది, తీపి చేదువగరు పులుపు ఉప్పు కారం అనుభవాల జీవన సారం ఉగాది 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 తెలుగు సంవత్సరాది ఉగాది ఉగాది నూతన తేజమిది ఉగాది ఉగాది తెలుగు సంవత్సరాది ఉగాది ఉగాది నూతన తేజమిది ఉగాది ఉగాది పిండి వంటలాగది ఉగాది ఉగాది నూతన తేజమిది. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతాని రామకృష్ణ గౌడ్ సార్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు ఈ మూవీలో అంటే మహిళా కబడ్డీ అనే మూవీలో ఉగాది సాంగ్ రావడం, అది ఉగాదికి మరియు మూవీకి కూడా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే మ్యూజిక్ చేసినటువంటి బాంబే బోలే గారు, సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. వేదిక మీదటువంటి పెద్దలందరికీ, పాట వింటూనే శివాజీరావు గారు అండ్ రామదాస్ సార్, శ్రీరామ్ గారు వీళ్ళంతా నాకు మంచి అప్రిషియేట్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది, సంబరాల సూర్యోదయమే ఉగాది. మరి ఇలాంటి పాట
ఈ ఉగాది సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు ఇంత మంచి పాటను రాసేటువంటి రాసి సంగీతాన్ని సమకూర్చేటువంటి అవకాశాన్ని అందించిన మా ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి ఈ సందర్భంగా నా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక మీద ఉన్నటువంటి శివాజీ రాజా సార్ చాలా సీనియర్ నటులు. ఆయన సినిమాలు నేను చూస్తూ ఆనందించేవాడిని. నేను చదువుకున్న రోజుల్లో నాకు చాలా మంచి ఫేవరెట్ బొబ్బిలి రాజా నాకు ఇష్టమైన సినిమా అనేది. నేను అది సుమారు 14-15 సార్లు చూశాను ఆ సినిమా. ఆ అంటారు నాకు అది బాగా ఇష్టం. ఆయన బాడీ లాంగ్వేజ్ ఇప్పటికి గుర్తుంది. సో ఈ పాట ఓపెన్ చేయగానే విని వారి ముఖ అరవిందం ఎంత అంటే వెలిగిపోయిందంటే నాకు చాలా ఆనందం వేసింది. నిజంగా సార్ చాలా కృతజ్ఞతలు. మరియు రామ్దాస్ సార్ శ్రీరామ్ సార్ ముగ్గురి ముఖారవిందాలు అలా విచ్చుకున్నాయి, వెళ్ళి విరిశాయి, చాలా ఆనందోత్సాహంతో పొంగాయి. వాళ్ళిద్దరు చేతుల మీదుగా ఈ ఉగాది అంటే నాకు ఒక ఉగాది పురస్కారాన్ని అందుకున్నంతగా ఆనందంగా ఉందంటే నమ్మండి చాలా కృతజ్ఞతలండి. ఈ పాట కబడ్డీ అనే సినిమాలో పొందుపరిచి అదేవిధంగా అది నాతో సంగీత దర్శకత్వం వహించేలా నాకు అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా భావిస్తూ ఇంత క్రితం నేను చాలా సినిమాలకి నేను సంగీత దర్శకత్వం వహించాను, చాలా సినిమాలకు పాడాను, రాశాను కూడా. అలాగే ఇది నాకు పండగ సందర్భంగా ఇలాంటి పాట చేయడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే సినిమా పాటలు అలా విని ఇలా వదిలేస్తారు, దాని తర్వాత దానికి చరిత్ర ఉంటుంది, అది తర్వాత విషయం. కానీ ఈ పాట ప్రతి ఒక్కళ్ళు, ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి పాట కాబట్టి దీని గుండెల్లో ప్రతి ఒక్కరు దాచుకుంటారు పండగ కాబట్టి. ఇలాంటి పాటను అందించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి నిర్మాత రామకృష్ణ గౌడ్ గారికి మరొక్కసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ పాట అందరూ కూడా అన్నీ ఉమ్మడి రాష్ట్రాలు విని మరి వారి యొక్క నాకు ప్రోత్సాహం, ప్రోద్బలం, ఆశీర్వాదం ఖచ్చితంగా అందించి నేను మంచి అంటే ఎత్తుకు ఎదిగేలాగా నన్ను చూస్తారని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కృతజ్ఞతలు. ఫస్ట్ వారం రోజుల ముందే, ఉగాదికి వారం రోజుల ముందే పచ్చడి చెవిలో పోస్తారు, అంత బాగుంది సార్. వరం ఇంతకుముందు ఈ వాయిస్ విన్నట్టున్నాను. ఎందుకంటే మా బతుకమ్మ సాంగ్ మీరు ఏమన్నా పాడారమ్మా? నాకు ఎంత ఇష్టమో చెప్పలేను. బతుకమ్మ సాంగ్ నవ్వు బళ్ళన్నే చేతిల బట్టినవు మహమ్మారి తలలో నరికినవు పెద్దమ్మ నరకానికి దుష్టుల దరిమినవు కైలాసం వద్దని ఇడిసినవు కలియుగమే మా కై వచ్చినవు మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ పులిపై సంవారే చేసినవు ఓయమ్మ అందుకే నీకు బోనాలు ఎత్తుతము. అసలు పిట్ట కొంచెం కోరుకు నీ పర్సనాలిటీకి ఆ వయసుకి సంబంధం లేకుండా చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్, నువ్వు మంచి సింగర్ అవుతావు. నేను ఈ బోనాల సాంగ్ నాకు అంత ఇష్టం. దీన్ని వాయిస్ ఎక్కడో విన్నట్టుందే, ఎక్కడో విన్నట్టు నేను చాలా పెద్ద పర్సనల్ ఊహించుకున్నాను. ఈ వాయిస్ పాడినప్పుడు చాలా సంతోషంగా ఉంది. నాకు ఆర్కే గౌడ్ అంటే, ఆర్కే అంటే నా ఓన్ బ్యానరు. ఎందుకంటే నేను హీరోగా చేసిన, నేను శుభశ్రీ చేసిన అల్లరిపిల్లలతో స్టార్ట్ అయింది. ఇతను మోర్ దెన్ మై బ్రదర్. నాకు ఇతనికి నాకు ఎలా ఉంటుంది రిలేషను, సువేదనే నువ్వు 11 గంటలకు వచ్చాను, ఏ బిజీ ఉన్నా కూడా వచ్చాయని అంటుంది. ఎందుకో చెప్పడు, నాకు ఏమీ చెప్పడు ఎప్పుడు. ఎందుకంటే ఇంట్లో సొంత తమ్ముడు పిలిచినట్టే పిలుస్తాడు. నిజంగా ఓన్ బ్రదర్ ఇతను. ఇతను చేసిన ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, బోలేకి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని, ఇంతకుముందు మా రవితేజ సినిమాలకి వాటికి పాడే పెద్ద హీరోలందరికీ పాడాలని, ఇంకా బోలే వరం కాంబినేషన్ మంచి కాంబినేషన్ అవ్వాలని, మా రామకృష్ణ గౌడ్ కూడా ఇలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని. మంచి సాంగ్, ఉగాది సాంగ్ నీకు ఎంత బాగుందో చెప్పలేం. ఈ సినిమా కూడా ఎంత బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పాత్రికేయ మిత్రులకి, నా ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ. కెమెరామెన్ గారు ఉన్నారు, అలాగే మీకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ. వీళ్ళిద్దరి చేతుల పైన రిలీజ్ అయింది కాబట్టి దీన్ని మా టీఎఫ్సిసి లైవ్లో చూడొచ్చు. సాంగ్ చూడాలనుకుంటే ఇంత మంచి అవకాశాన్ని అంటే మాకు నా బ్యానర్ పైన రిలీజ్ చేయడానికి మా శివాజీ రాజా గారు, అలాగే రామ్దాస్ అన్న
అలాగే ఏడిదర్ శ్రీరామ్ గారు ముఖ్యులు వచ్చి అంటే ప్రేమున్న వాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళ హృదయంలో నాకు మంచి స్థానం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళ చేతుల మీదుగా ఇది రిలీజ్ చేశారు కాబట్టి డెఫినెట్గా సక్సెస్ అయితే నాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది. ఎందుకంటే మంచి మనసున్న మనుషులు వచ్చారు కాబట్టి అన్న మీకు మలొక్కసారి సభాముఖంగా మీకు థ్యాంక్స్. ఎందుకంటే ఇది మీ అన్ని అడగగానే ఇద్దరు కూడా ముగ్గురు కూడా కాదనుకుంటే వచ్చారు మీకు మరీ థ్యాంక్స్ అన్న.